రాయలసీమ ప్రాంతానికి సాగునీటి ప్రాజెక్టులను తీసుకొచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి హరిప్రసాద్ అన్నారు. ఆదివారం కడప నగరంలో వారు మీడియాతో మాట్లాడుతూ బీజేపీ వైసీపీ పార్టీలపై భోజనం చేశారు. కడప జిల్లాలో బీజేపీ నిర్వహించిన రణపేరి సభలో ఆ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని తీసుకురావడంలో బీజేపీ ఘోరంగా విఫలమైందన్నారు. విభజన హామీలపై ఎందుకు మౌనం వహిస్తున్నారని బీజేపీ నాయకులను వారు నిలదీశారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా వైఎస్ జగన్ సాగునీటి కాలువల విస్తరణ పేరిట కాలయాపన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాయలసీమ రణబేరి పేరుతో భారతీయ జనతా పార్టీ నిన్న కడపలో ఒక సమావేశం ఏర్పాటు చేసి రాయలసీమకు చెందిన ముఖ్యమంత్రి ఎందరో ఉన్నారు, రాయలసీమకి ఏమీ చేయలేదని చెప్పి మాట్లాడడం దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 40 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు అధికారంలో ఉండగా ఈ 20 సంవత్సరాల్లో కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారైతే ఏమి, చంద్రబాబు నాయుడు గారైతే ఏమి, ప్రధానమైన నీటిపారుదల ప్రాజెక్టులన్నీ తీసుకుని వచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. తెలుగు గంగ ప్రాజెక్టు అయితే ఏమి, హంద్రీ నీవా అయితే ఏమి, గాలేర్ నగరి దాదాపు 1200 మెగావాట్లు, ఆ రోజు విద్యుత్ శక్తి తీవ్ర కొరత ఉన్నప్పుడు ముద్దనూరులో 1987లో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టును ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు. కరువు ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలనే ఆలోచన చేసిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత ఆ పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిది. రాయలసీమకు చెందిన ముఖ్యమంత్రులు ఎవరు కూడా ఏమీ చేయలేదని మాట్లాడుతున్నారు. ఈరోజు